ఎందుకంటే కొన్ని సినిమాలు ఎట్లుంటాయంటే మంచి సినిమాలు వస్తాయి, కొన్ని చెత్త సినిమాలు వస్తాయి. చెత్త సినిమాలు మనం చూస్తాం, మంచి సినిమాలను చూస్తాం, కానీ ఇది గొప్ప సినిమా. దిస్ ఇస్ ఎ నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. ఇది గొప్ప సినిమా, ఇది మంచి సినిమా కాదు, ఇది గొప్ప సినిమా. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఎ గ్రేట్ సినిమా అండ్ అ గుడ్ సినిమా. ఇది గొప్ప సినిమా, ఇది ఎప్పుడైనా సరే కొంతమందికి ఉండిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండేళ్ల తర్వాత మనోళ్ళే చెప్తారు, ఇక్కడ వాళ్ళే చెప్తారు సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది అని చెప్పి. అప్పుడు అండర్ రేటెడ్ చేశాను రా అని. అంటే పిఎస్1 బాహుబలితో కంపేర్ చేశారు కదా, కంపారిజన్స్ వద్దు. ఎందుకంటే బాహుబలి తీసింది రాజమౌళి గారు, ఇది తీసింది మణిరత్నం గారు. ఇప్పుడు పొన్నీయిన్ సెల్వన్ సినిమా రాజమౌళి గారు వచ్చి తీస్తే అది కంపేర్ చేయొచ్చు. బ్రో 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 పొన్నీయిన్ సెల్వన్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రామా బ్రో, యాక్షన్ సీన్స్ కాదు బ్రో, యాక్షన్ సీన్స్ కాదు అసలు. దీంట్లో యాక్షన్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చారంటే ఖచ్చితంగా నచ్చదు, ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ అబౌట్ డ్రామా. డ్రామా ఒక్కటే కనిపిస్తుంది మనకి, స్టోరీ ఒకటే కనిపిస్తుంది మనకి, ఓకేనా? అంటే స్టోరీ ఏమైనా చేంజ్ చేశారంట? ఏం స్టోరీ? యాజ్ ఇట్ ఈస్ తీస్తేనే నా జనాలకి నచ్చుతుంది. స్టోరీ ఏమైనా చేంజ్ చేశారనుకో, ఇంకంతే అయిపోయినట్టే. అంటే పార్ట్ 1 మన వాళ్ళకి నచ్చలేదు కదా, పార్ట్ 2 నచ్చుతుందా? ఖచ్చితంగా నచ్చుతుంది. పార్ట్ 1 నచ్చకపోతే పార్ట్ 2 నచ్చదు. నచ్చితే నచ్చుతుంది. పార్ట్ 1 లో మీకు నచ్చిన సీన్స్ ఏంది? సీన్సా చెప్పలేను బ్రో, సినిమానే నచ్చింది అంటుంటే పొసెసివ్నెస్ బ్రో నాకు. పొన్నీంజలో రెండు సినిమాల మీద నాకు పొసెసివ్నెస్ ఉంది, ఓకేనా? అంటే లాస్ట్ లో పార్ట్ 1 లో కంక్లూజన్ ఉండే కదా, అబ్బా కాపాడుతుంది కదా, ఆ ఎవరు చూపించారా దీనిలో? ఖచ్చితంగా చూపిస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ నేను ఒక్క పాట కూడా వినలే, ముందు ఒక్క పాట కూడా వినలే. మొత్తం అంతా విజువల్గా చూద్దామని వచ్చా. నాకు చాలా నచ్చింది. నేను వెళ్ళింది ఐమాక్స్ స్క్రీన్లో, పీసీఎక్స్లో వెళ్ళా. సౌండ్ డిజైనింగ్ ఆల్రెడీ తోపు ఉంది, ఇది ఇంకా తోపు ఉంది. బాగుందన్న, బాగుంది. మన తెలుగు పీపుల్కి నచ్చుతుంది అంటారా? చెప్పలేను. నేను తెలుగునే, నాకు నచ్చింది. నేను తమిళ్లో చూసా, నాకు నచ్చింది. నేను పుట్టింది ఇక్కడే, నా హైదరాబాద్లోనే పుట్టా, నాకు నచ్చింది. స్టోరీ పరంగా చూస్తే నచ్చుతుంది. స్టోరీ పరంగా బ్రో అసలు లాజిక్లు అన్ని పక్కన పెట్టి డ్యూరేషన్ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళకి రావద్దు. యాక్చువల్లీ సినిమా 2 hours 44 minutes, కానీ ఒరిజినల్ డైరెక్టర్స్ కట్ వర్షన్, మణిరత్న సార్ కట్ వర్షన్ మాత్రం 4 hours సినిమా. అది వదల్లా, అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అది వస్తే ఐఎమ్ లిటరలీ వెరీ వెయిటింగ్ టు వాచ్ దట్ 4 hours కట్. అర్థమైందా? అంటే పార్ట్ 1 500 crore కలెక్ట్ చేసింది కదా, ఇది పార్ట్ 2 1000 crore. తమిళనాడులో మాత్రమే 500 crore కాదు, 470+ crores వచ్చింది అంతే. దీంట్లో 1000 crore వస్తుంది? ఎందుకు వస్తుంది బ్రో 1000 crore? అది ఏమన్నా అది బాగుంది అంటే ఎందుకు వస్తుంది బ్రో అట్లా? అంటే బాగున్నప్పుడు రాదా? బాగున్నప్పుడు రాదా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగుండడం వేరు, కమర్షియల్ గా వెళ్ళడం వేరు. కలేజా సినిమా బాగుంటుంది, కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. ఎందుకు చేయలేదు? తమిళనాడులో చేస్తుంది, ఇక్కడ చేయలేదు. నాకు తెలియదు, ఇక్కడ సంగతి నాకు తెలియదు. కలెక్షన్ సంగతి ఐ డోంట్ కేర్, బికాస్ నాకు సినిమా నచ్చింది, నాకు అనవసరం కలెక్షన్స్ గురించి. నాకు సినిమా నచ్చితే అది హిట్ అయినా ఫ్లాప్ అయినా నాకు అనవసరం, ఎంత కలెక్షన్ ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఒక మాటలో PS2 గురించి ఏమని చెప్తారు? గ్రేట్, గొప్ప సినిమా. మంచి సినిమా కాదు ఇది, గొప్ప సినిమా. అందరూ ఇప్పుడు 60 ఏళ్ళ 70 ఏళ్ళ వాళ్ళు కూడా వస్తున్నారు సినిమా చూడడానికి, ఎందుకంటే అది ఆ ఇంపాక్ట్ అది. అర్థమవుతుందా? ఆ ఇంపాక్ట్ అది, బికాస్ పొన్నీయిన్ సెల్వన్ అనే ఒక నావెల్ని, 5 భాగాల యొక్క పుస్తకాన్ని కొంతమంది చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చారు. దాంతో ఆ బుక్ చదువుతూ పెరిగారు, వాళ్ళకి అది అర్థమవుతుంది. కానీ సినిమా మాత్రం చూడాలనుకున్న వాళ్ళు పార్ట్ 1 చూసిరండి, మీకు బుక్తో సంబంధం లేదు. పార్ట్ 3 లేదు బ్రో అసలు. పొంగవయ్య అవన్నీ, సో ఫస్ట్ పార్ట్తో పోల్చుకుంటే చాలా బాగున్నది అన్న, అన్ని విధాలుగా, గ్రాఫిక్స్ కానీ, సీన్ టేకింగ్ కానీ, స్టోరీ కానీ, స్టోరీ మెయిన్, స్టోరీ అయితే చాలా బాగుందన్న. సెకండ్ పార్ట్లోనే మొత్తం స్టోరీ పెట్టేశారు. పార్ట్ 2 అండి, అండౌటెడ్గా పార్ట్ 2. అండ్ యాక్చువల్గా 2 పార్ట్స్గా తీయడం కంటే ఇదే మెయిన్, ఈ స్టోరీ ఇప్పుడు ఉన్నదే మెయిన్. దీన్నే యాజ్డిగా తీస్తున్నా కూడా సరిపోయేది. ఫస్ట్ పార్ట్ నేను తిట్టుకున్నా యాక్చువల్గా, అది వేషంతో వచ్చా, ఫస్ట్ పార్ట్ బాగాలేదు, హే ఏం చేస్తారు వీళ్ళు, ఎక్కడిద్దామని వచ్చాను. బట్ చూసాక నాకు చాలా బాగా నచ్చింది. బిగ్ స్టార్స్ ఉన్నారు కదా, మీకు ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? ఐశ్వర్యరాయ్ క్యారెక్టర్ బాగున్నదండి అందరికంటే. అండ్ మన పొన్నీయిన్ సెల్వన్ అయిన విజయ్, అదే ఆయన పేరేంటి మర్చిపోయాను,
జయం రవి అయితే సూపర్. కార్తికేన్ అండి మెయిన్. అంటే ఆయనే కామెడీ చేశారు పార్ట్ 1 లో. కామెడీ రైటర్ యాక్చువల్ గా రైటర్ పాత్ర ఆయన పోషించారు. ఈ బుక్ ఎవరైతే రాశారో, పొన్నియిన్ సెల్వన్ బుక్ ఎవరైతే రాశారో, రైటర్ పాత్ర ఆయన పోషించారు కాబట్టి మొత్తం ట్విస్ట్లు అన్ని కూడా ఆయన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆయనే ఆయన మెయిన్ గానీ, బట్ ఎక్కువ పోర్షన్ అయితే మాత్రం ఐశ్వర్యరాయ్దే మెయిన్ క్యారెక్టర్. ఐశ్వర్యరాయ్దే ఏమైనా గ్లామర్ తగ్గిందా? గ్లామర్ కాదండి, మొత్తం ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారానే మొత్తం చూపించారు. సో యా, ఫేషియల్ ఫీచర్స్ తోనే, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోనే మొత్తం వాడు కుమ్మేశారు. మన డైరెక్షన్ ఇందులోనే నాకు బాగా అనిపించింది. ఫస్ట్ పార్ట్ అంతా ఎందుకు కన్ఫ్యూజ్ చేసి తిప్పి పెంట చేసేసారు అనిపించింది ఫస్ట్ పార్ట్. ఇదైతే మాత్రం క్లియర్ గా ఉంటుంది సీన్ టు సీన్, ఏ సీన్ తర్వాత ఏమవుతుంది, ఎందుకు ఇది అవుతుంది, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు. ప్రతి క్యారెక్టర్ కి ఒక మంచి క్యారెక్టర్ ఆర్క్ అని అంటారు చూసారా, క్యారెక్టర్ ఆర్క్ అంటే ఇది ఇలా ఉండాలి. మన బాహుబలి లో చూసిన ఆ క్యారెక్టర్ ఆర్క్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇందులో కనిపించింది. అంతే నీట్ గా ఉన్నది క్యారెక్టర్. ఏఆర్ రహమాన్ అని స్పెషల్ గా ఆయన మార్క్ వచ్చే అంత సూపర్ గా అయితే లేదు కానీ అండి, బట్ సీన్ కి అయితే మనకు నచ్చుతుంది. సీన్ వైజ్ అయితే ఫ్లో కి తగ్గట్టుగా ఉన్నది. ఏమండి పార్ట్ 3 ఇంకా మరి లేదా? నో ఛాన్స్. ఇందులోనే మొత్తం క్లోజ్ చేశారు. యాక్చువల్గా ఆయన పార్ట్ 2 కూడా తీయకుండా ఇదే పార్ట్ తీసుంటే ఫస్టే హిట్ అయిపోయేది మనకి. ఫస్ట్ పార్ట్ ఎక్కువ మంది నాకు ఎక్కలేదు, ఇదే పార్ట్ తీసుంటే చాలా మంది. స్టోరీ ఉందండి, ఫుల్ స్టోరీ. పార్ట్ 1 ఏమైనా బ్రేక్ చేస్తుందంటా కలెక్షన్స్ లో? పార్ట్ 1 బ్రేక్ చేస్తుంది అండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అండ్ మన పాత జానపద కథలు అందరికీ ఇష్టమే కదా, తీయడం తగ్గించేసారు. ఇప్పుడైతే ఫుల్ ఖర్చు పెట్టి తీశారు ఆయన ఐడియాలజీతో, చాలా బాగుంది. మళ్ళీ యాక్చువల్గా నన్ను అయితే మళ్ళీ మళ్ళీ చూడొచ్చు సినిమాని, అంత మంచిగా ఉన్నాయి విజువల్స్. ప్రతి విజువల్